गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। वागर्थाविव संपृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः। वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्तां। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजबं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसंपदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरिः ओम्। परमेश्वरस्वरूपेण सभके नमस्कार। శంకర భగవత్పాదులు కనకధారా స్తోత్రం చేస్తూ విశ్వామరీంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ఉరవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమిక్షణార్థ ఇందీవరోదర సహోదరమిందిరాయాః అన్నారు. విశ్వామరీంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం ఉరవిద్విషోపి ఈశన్ నిషీదతు మయి క్షణమిక్షణార్థ. దేవేంద్రుడంతటి వాడికి ఇంద్రపదవిలో కూర్చోగలిగినటువంటి స్థితిని, అంతటి ఐశ్వర్యాన్ని ఎవరిచ్చారు అంటే ఆ తల్లి తన చూపుల చేత అనుగ్రహించింది. అటువంటి చూపు కలిగిన తల్లి వైక్షణమిక్షణార్థ నా వంక కూడా ఒక్కసారి చూడమ్మా అని అడిగారు శంకర భగవత్పాదులు. తన కొరకు కాదు, బ్రహ్మచారి పేద బ్రాహ్మణి కోసం అడిగారు. ఆ తల్లి అనుగ్రహ కటాక్షం కలిగింది, ఇంద్రుడు ఐశ్వర్యాన్ని పొందాడు. ఇప్పుడు ఇంత ఐశ్వర్యాన్ని పొందినటువంటి ఇంద్రుడు ఐశ్వర్య భ్రష్టుడయ్యాడు. దేనికి భ్రష్టుడయ్యాడు? ఒక్క కారణం చేతనే పోయింది ఐశ్వర్యం, ప్రసాద తిరస్కారం. ప్రసాదమును తిరస్కరించడం అనేటటువంటి లక్షణం కానీ ఏర్పడిందా? అది ఉపద్రవాలకి గుర్తు. దేశంలో భగవత్ప్రసాదము అని పట్టుకొచ్చి ఇస్తే మాకక్కర్లేదు అని తిరస్కరించేటటువంటి బుద్ధి ప్రబలమైపోతే, ఈశ్వర ప్రసాదమునకు గౌరవం తగ్గిపోతే, కాళ్ళకి చెప్పులున్నాయన్న మాటతో కూడా సంబంధం లేకుండా ప్రసాదం నోట్లో వేసుకోవడం మొదలు పెడితే, నేను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళవలసి వస్తే అటువంటి ప్రదేశాల్లో ప్రసాదం పంచి పెట్టడం కూడా తప్పు. ప్రసాదం ఎక్కడివ్వాలో అక్కడివ్వాలి. ఒక దేవాలయానికి వచ్చి మీ అందరూ కూర్చున్నారు, ఇక్కడ ప్రసాదం ఇవ్వాలి. అంతేకాని అందరూ చెప్పులు వేసుకుని కాళ్ళకి బూట్లు వేసుకు కూర్చున్న కార్యాలయాల్లో ప్రసాదం పంచిపెట్టమని ఎవడు చెప్పాడు? వాడా బూట్లు విప్పడు. అలాగని వాడికి భక్తి ఉన్నా ప్రసాదం తిరస్కరించలేడు, వాడు అలాగే వేసుకుంటాడు. ఇప్పుడైతే ప్రసాదం పట్ల దోషమైందా లేదా? మీరు అందుకే ప్రసాదం అన్న మాట గురించి ఆలోచించండి. అన్నవరం సత్యనారాయణ స్వామి వారి వ్రతకథలో కోడలు ప్రసాదం పుచ్చుకోకపోతే ఉత్తర క్షణంలో, కోడలు అంటే నేను అత్తగారి వైపు నుంచి చెప్పాను, ఆ వైశ్యుని యొక్క భార్య ప్రసాదం పుచ్చుకోకుండా నదీ తీరానికి వెళ్ళింది భర్త వచ్చాడని. వెంటనే పడవ ములిగిపోయింది. ఓ అశరీరం అని పలికింది ప్రసాదం పుచ్చుకోలేదని. ఆవిడ వెళ్ళి ప్రసాదం తింది, పడవ పైకి తేలింది. ఏమిటా కథ? వింటున్నాం కదా అన్నటువంటి కథలు చెప్పేయడమే అనుకోవచ్చు, కాదు. అందులో ఒక గాంభీర్యమైన విశేషం ఉంది. ప్రసాదము అంటే ఈశ్వరుని యొక్క అనుగ్రహము. ఏ ఇంట ప్రసాదం తింటున్నాడో ఆ ఇంట లక్ష్మి ఉంటుంది. ఇది మీరు బాగా పట్టుకోవాలి. ఆ ఇంట తింటున్నది ప్రసాదం. అందుకే ఈ రాష్ట్రంలో ఒక అలవాటు ఉంది, ప్రత్యేకించి పేరు కూడా ప్రసాద్ అని ఉంటుంది. ఈశ్వర ప్రసాద్, వెంకటేశ్వర ప్రసాద్, లక్ష్మీ ప్రసాద్ అంటే వాళ్ళ ప్రసాదం. వీడు జీవితము ప్రసాదము కావాలి.
నేను రాత్రి పడుకుంటున్నాను అనుకోండి, 11 మాటలు శివనామం చెప్పి నాకు నిద్ర పట్టాలని ప్రార్థన చేసి పడుకోవాలి. నేను నిద్ర లేస్తున్నాను అనుకోండి, 3 మాటలు శ్రీహరి 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 అని చెప్తూ లేవాలి. ఎందుకంటే జాగృతి యందు ఇంద్రియములకు అధిపతి అదోక్షజుడు శ్రీ మహావిష్ణువు, ఆయన నామం చెప్పి లేవాలి. పరమశివుడు నిద్రాకాలిక సుఖాన్నిచ్చి మళ్ళీ అన్ని అవయవాలకి శక్తినిస్తాడు, ఆయన నామం చెప్పి పడుకోవాలి. నిద్ర ప్రసాదం, లేచి పని చేస్తే ప్రసాదం. అన్నం తినేటప్పుడు నేను తింటున్నానని తినరు, ఇది ఈశ్వరుడు నాకు అనుగ్రహించాడు. ఈ పదార్థం దొరికేట్టు చేసిన వాడు వాడు, వాడి శాసనానికి అగ్ని వండింది. ఈ నీళ్లు వాడి శాసనం వల్ల దొరికే, నేను తింటే రుచి వాడి అనుగ్రహం. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత అన్ని పదార్థాలు కలిసిపోయినా వాడు అగ్ని రూపంలో ఉండి పచనం చేస్తున్నాడు, శక్తిగా మారుస్తున్నాడు. కాబట్టి వాడికి చెప్పి తింటాను, యజ్ఞం కింద తింటానని 3 మాటలు నీతిమితుకులు పట్టుకుని నాలిక మీద పట్టుకుని నోట్లో వేసుకుంటారు. చొక్కా బనీను లేకుండా తినడానికి కారణం అది. చొక్కా బనీను ఉందనుకోండి, ఉంటే ఎలా పుచ్చుకుంటారు హవిస్సు? అగ్నిహోత్రంలో పురుషుడికి అధికారం ఉండదు. అందుకని తీసి ఉత్తరీయం ఒకటి వేసుకుని 5 మాటలు స్వాహాకారంతో నాలిక మీద పెట్టుకుని పంటితో నవలకుండా లోపలికి మింగుతాడు. ఇప్పుడు ఆయన జన్మ తరించింది, ఆయన ఎక్కడున్నాడో అటువంటి వాడు, వాడి వలన ఆ ఇల్లు వంశం వృద్ధిలోకి వస్తాయి. బనీని ఎందుకు కాపాడుతుందా, చొక్కా కాపాడుతుందా, ఇవి కాపాడుతుంది. దీని విలువ తెలుసుకున్ననాడు దాని ముందు నీ బనీని ఎంత, నీ చొక్కా ఎంత. ఆచారకాండ అందుకొచ్చింది, ఉత్తినే రాలేదు. కాబట్టి ఇప్పుడు అలా తిన్నాడు, ఏదో పని మొదలెడతాడు, ఈశ్వరుడికి చెప్తాడు, పని పూర్తయింది, ఈశ్వర మీ అనుగ్రహం పని పూర్తయిందంటాడు. ఇప్పుడు అసలు ఆయన జీవితంలో ప్రసాదం కానిది ఏదుంది? ఆఖరికి మృత్యు వచ్చి కబళించేస్తోంది, ఈశ్వర మీ అనుగ్రహంతో ఇన్నేళ్ళు శరీరంలో ఉన్నా, కొడుకుల్ని చూశా, కోడళ్ళని చూశా, కూతుళ్ళు అల్లుళ్ళు మనవలు మునిమనవలు చూశా, మీ అనుగ్రహంతో ఏదో బ్రతికున్నాళ్ళు మీ గురించి చెప్పుకున్నా, ఇది వదిలిపెట్టేస్తున్నాను, ఈ తోలుతిత్తి మీ పాదపంజరంలోకి వచ్చేస్తున్నాను, ఎక్కువ ఆయాసం లేకుండా విడిపించేయండి అని నమస్కరించి దీన్ని కూడా ప్రసాదంగా వదిలిపెట్టేస్తాడు. ఇప్పుడు అసలు జీవితమే ప్రసాదం. ఇప్పుడు ఆ ప్రసాద బుద్ధితో అనుభవించినంత కాలం ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుంది. ప్రసాద బుద్ధి పోయింది, ఇదంతా నాదే, తొలగిపోతుంది ఆవిడ. నీదేగా, ఏది సంపాదించి చూస్తాను, ఏది నిలబెట్టుకో, ఏది ఈ గుణములను సంతరించుకో, కీర్తి సంపాదించుకో చూస్తాను అంటుంది ఆవిడ. చిన్న వైక్లభ్యం ఒకటి వచ్చింది అనుకోండి, అక్కడితో అయిపోయిందంతే. కంఠంలో జీర వచ్చింది అనుకోండి, గట్టిగా మాట్లాడితే కంఠంలో పోటు వస్తుంది, ఏది ఏం మాట్లాడతాడు, అయిపోయిందా అక్కడతో కీర్తి? బతికున్నంతకాలం ప్రతిరోజు వాక్సుమములను సమర్పించాడు. దేనివల్ల? ఇది ఆవిడ ప్రసాదం అని చెప్పుకున్నాడు, ఆవిడ అనుగ్రహం నా చేత చేయించిందని చేశాడు. ఆఖరి ఊపిరి వరకు ఆవిడ చేయిస్తూనే ఉంటాడు. పాత్రత దేని చేత? ప్రసాద బుద్ధి చేత. ఇది బాగా తెలుసుకోవాలి, ఇది మొదటి లక్ష్మీ కటాక్షం అని చెప్తుంది శాస్త్రం. అసలు ఈ బుద్ధి నిలబడితే వాడికి లక్ష్మీ కటాక్షం ఉన్నది అని గుర్తు. అందుకే కళ్యాణి బతగాదీయం లౌకికీ ప్రతిభాతిమా ఏతి జీవంతిమానందో నరం వర్ష శతాదపి అంది సీతమ్మ. ఇవాళ పూజ చేసేయండి, రేపు పొద్దున మీ ఇంట్లోకి లక్ష్మి నడిచి వచ్చేస్తుందంటే అంతకన్నా అబద్ధం ఇంకోటి లేదు. అది కాదు లక్ష్మీ కటాక్షం అంటే. నీకు లక్ష్మీ కటాక్షానికి కారణాన్ని నువ్వు తెలుసుకోవాలి, ఆ కారణం తెలుసుకుని రమించి నువ్వు పూజ చేయాలి, ఆ బుద్ధితో నిలబడాలి, అది ప్రసాదం అవుతుంది. అందుకే చూడండి ఇప్పుడు పాత్రత అంటే అసలు వీడికి ఇది ఇవ్వవచ్చు, ఆవిడ దేని చేత చూస్తుంది అంటే వీడి బుద్ధి ఎటువంటిది, అప్రసాద బుద్ధి ఉంది ఆవిడ అనుగ్రహిస్తుంది. అందుకే మీరు కొంచెం జాగ్రత్తగా గమనిస్తే అసలు లక్ష్మి అనేటప్పటికీ మొత్తం అందరం కూడా ఖచ్చితంగా పూజ చేసే రోజు ఏది అంటే శ్రావణ మాసంలో వచ్చేటటువంటి పౌర్ణమి ముందు శుక్రవారం వరలక్ష్మి వ్రతం. ఆ రోజు తిథితో సంబంధం లేదు, వారంతో సంబంధం. ఏ తిథి ఉంది, ద్వాదశి ఉందా, త్రయోదశి ఉందా, చతుర్దశి ఉందా, లేకపోతే ఏకాదశి ఉందా, పంచముందా, సప్తముందాతో సంబంధం లేదు. చివరికి వచ్చేస్తుంటుంది శుక్లపక్షం. పౌర్ణమి ముందు శుక్రవారం ఏమొస్తుందో ఆ శుక్రవారం నాడు వరలక్ష్మీ వ్రతం చేస్తారు. వరలక్ష్మీ వ్రతం చెయ్యడానికి అసలు ఈ వ్రతం ఉన్నది అని మొట్టమొదట లక్ష్మీదేవి ఎవరికి చెప్పింది? చారుమతికి చెప్పింది. తెల్లవారు లేస్తే మనం కథ జరుగుతాం. చారుమతి ఆ మాటకు అర్థం ఏమిటి? నిజానికి అద్భుతమైనటువంటి పేరు.
ఆడపిల్లలకి పెట్టడానికి పరమయోగ్యమైనటువంటి పేరు చారుమతి. ఎంత చక్కటి పేరు. చారు అంటే సత్, మంచి అని. చాలా చక్కటి ఆలోచన కలిగినది, విశాల బుద్ధి కలిగినది. మతి బుద్ధి, మంచి బుద్ధి కలిగిన పిల్ల, దానికి అర్థం చారుమతి. చారుమతి నిద్రపోతుంది. నిద్రపోతున్నటువంటి చారుమతి కలలోకి వచ్చింది. లక్ష్మీదేవి వచ్చి కల్పన చెప్పింది, ఇలా చెయ్యి పూజమ్మా, నా పూజ నిన్ను అనుగ్రహిస్తానమ్మా అంది. ఎందుకు చెప్పింది అంటే వ్యాసుల వారు పురాణంలో కొన్ని విషయాలు చెప్పారు. చారుమతినే ఆవిడ ఎందుకు ఎంచుకుంది అంటే, ఆవిడ పతివ్రత, మహాపతివ్రత. మహాపతివ్రత అంటే ఎప్పుడు భర్తని అనుగమిస్తుంది. ఏ పని చేసినా భర్త సంతోషిస్తాడా సంతోషించడా అది ఆలోచిస్తూ ఉంటుంది. ఆమెకి ఆ పతి శుశ్రూష యందు రత అంటే అంతకన్నా సంతోషం ఆవిడికి ఇంకొకటి లేదు. ఇంటి ఇల్లాలుగా 10 మందికి అన్నం పెట్టడంలో, 10 మందిని ఆదరించడంలో, ఆ ఇంటి యజమానికి కీర్తి తేవడంలో, ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కల్పించడంలో ఒక ఇంటి ఇల్లాలికి ఉన్నటువంటి ప్రాముఖ్యత నిజానికి పురుషునికి లేదు. నేను పరమ సత్యం చెప్తున్నాను మీతో. పురుషుడిదా ఐశ్వర్యం ఇంటి ఇల్లాలిదా అంటే ఐశ్వర్యము ఇల్లాలిదే. తెలిసి తెలియక అమాయకత్వంతో ఏదో తక్కువ అనుకుని మాట్లాడేస్తూ ఉంటారు. అసలు నిజానికి వాళ్ళకి వేసినంత పెద్దపీట పురుషుడికి శాస్త్రం వెయ్యలేదు. ఎందుచేత అంటే మీ మీద ఎందుకు పెట్టాలి? నా ఇంటికి ఒక అతిథి వచ్చాడు అనుకోండి, నా ఇంటికి అతిథి వస్తే ఆ అతిథి కడుపు నిండా అన్నం తిని వెళ్ళాడన్న తృప్తి నాకు దేని చేత కలుగుతుంది? నా పత్ని సంతోషంగా అన్నం వండి 4 పదార్థాలు చేసి వచ్చిన వాళ్ళకి కొసరి కొసరి వడ్డించి కడుపు నిండా పెడితే ఆయన 4 మాటలు త్రేణించాడు అనుకోండి, ఆ త్రేణుపులు ఉన్నాయా అని వింటూ ఉంటాట పూజామందిరంలోంచి ఈశ్వరుడు. నన్ను నమ్ముకున్నవాడొకడు ఈ ఇంట్లో కూర్చుని త్రేణించాడు, కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని వెళ్ళాడు, ఆయన త్రేణుపు వినపడింది, దాన్ని లెక్కలోకి తీసుకుంటాట ఐశ్వర్యాన్ని నిలబెట్టడానికి. మనం తినడం కాదు, ఇంటికి వచ్చిన అతిథి త్రేణించి వెళ్ళాడా? మీరు చెప్పండి, అది నా చేతిలో ఉందా నా భార్య చేతిలో ఉందా? నేను ఇన్ని ఉపన్యాసాలు చెప్పచ్చు. ఇంటికి వచ్చిన అతిథికి అన్నం, అయ్యా కూర్చోండి అన్నం వండుతానన్నాను అనుకోండి, ఆయన ఏమంటాడు? అయ్యో ఎందుకంటే ఏం పర్వాలేదు, నాకు వీళ్ళు కూడా తెలిసిన వాళ్ళు ఉన్నారు, తప్పకుండా రమ్మని నిగ్రహించారు, ఇంకొక మాట వస్తానులే ఏంటంటాడు. ఎందుకని? ఆవిడేమో కోపంగా అటు ఇటు తిరుగుతోంది అనుకోండి, రోజు ఎవడో వస్తాడు ఏమిటి పిచ్చి కూడా అని. ఆయన వండుతానన్నాడు అనుకోండి, ఆ ఇంటి అతిథి అన్నం ఎందుకు తింటాడు? అదే అన్నయ్య గారు, మీరు ఒక్కనాటికి వెళ్ళడానికి వీలు లేదు, మీరు రావడం మా అదృష్టం, మీరు ఇవాళ చెల్లి చేతి భోజనం తిని వెళ్ళవలసిందే, అనుబంధం కూడా కలిపి నేను పెడతాను మీరు తినవలసిందే అని పరమోత్సాహంతో వండుతోంది అనుకోండి, వచ్చినవాడు కాళ్ళు కడుక్కుని చేతులు కడుక్కుని అనుష్ఠానం చేసుకుని వచ్చి భోజనానికి కూర్చుని సంతోషంగా తింటాడు. ఇప్పుడు నా ఇంట ఒక అతిథి అన్నం తినడం ఎవరి మీద ఆధారపడింది? ఆమె మీద ఆధారపడింది. అంతవరకు ఎందుకు? నా మేనల్లుడు నా అన్నదమ్ముల బిడ్డలో వచ్చారనుకోండి, వస్తే వాళ్ళకింత పట్టెడు అన్నం పెట్టాలి, వాళ్ళు కడుపు నిండా తిని వెళ్ళాలి, పెదనాన్న ఇంటికి వచ్చామని, మామయ్య ఇంటికి వచ్చామని ఎవరి చేతిలో ఉంది? నా చెల్లెలు ఇంటికి వచ్చింది, అది సంతోషంగా పసుపు కుంకం ఓ పట్టుచీర పుచ్చుకుని వెళ్ళాలంటే ఎవరి చేతిలో ఉంది? నా చేతిలో లేదు. ఆ వచ్చిన దానికి ఏమండి మీ తోడ పుట్టింది, ఆ అమ్మాయి సంతోషిస్తే మన ఇల్లంతా సంతోషించినట్టే. శోభమదేవత అండి మన ఇంటికి. ఇంటికి అక్క చెల్లెలు వచ్చింది అంటే పసుపు కుంకం పెట్టకుండా పంపనే పంపకూడదు. అంతకన్నా అదృష్టం ఏమిటి? మా అన్నయ్య ఇచ్చాడని కట్టుకుంటుంది, పెట్టండి ఇంకో మాట, ఇంకో మాట కొనుక్కుంటాను, ఈ పట్టుచీర పెట్టేస్తానని పెట్టింది అనుకోండి, 70 ఏళ్ళు బతికేవాడు 80 ఏళ్ళు బతుకుతాడు పురుషుడు. నిజానికి ఎవరిది వైభవం అంటే ఇల్లాలిదే వైభవం. అంతవరకు ఎందుకండి? ఆవిడ లేకపోతే యజ్ఞం చేస్తాడా, యాగం చేస్తాడా, కడుపున పుట్టిన కూతుర్ని కన్యాదానం చేస్తాడా, ఎడంభుజం మీద ఉత్తరీయం వేసుకుంటాడా? ఆవిడ ఉంటేనే అవన్నీ, ఆవిడ లేకపోతే ఏ పుణ్యకార్యం చేయలేడు. ఇక్కడ సుఖం లేదు, ఊర్ధ్వలోకాలకు వెళ్ళడానికి పుణ్యం లేదు, అన్నీ ఆమె చేతిలోనే ఉన్నాయి. అందుకే గృహలక్ష్మి గృహే గృహే. అసలు ఇంటికి లక్ష్మీదేవి ఎవరు అంటే ఇల్లాలే లక్ష్మి. అందుకే పీటల మీదకి వెళ్ళినప్పుడు పెళ్లి కొడుకు నడిచి వెళ్ళిపోతాడు, పెళ్లి కూతురు నడిచి రాదు, పద్మంలో కూర్చోబెట్టి తీసుకొస్తారు. ఎందుకంటే ఆయన లక్ష్మి, ఆమె నడిచి రాకూడదు, మేనమామలు ఎత్తి తీసుకొస్తారు. అంత సుసంపన్నమైనటువంటి ధర్మం మంది. అటువంటి
లక్షణములు కలిగినది చారుమతి కాబట్టి చారుమతికి లక్ష్మీదేవి కలలో కనపడింది అమ్మా నువ్వు పతిశుశ్రూష చేయడంలో రమించిపోయేటటువంటి లక్షణం ఉన్నదానివి పైగా కళావతి సావిదుషి సతతం మంజుభాషిణి చారుమతి లక్షణాలు చెప్పారు ఆవిడ కళావతి కళలో ప్రవేశం ఉంది భర్తగారు పూజ చేసుకుంటున్నాడు అనుకోండి నీరాజనం గంట వినిపించింది అనుకోండి ఆవిడ వచ్చి కూర్చుంటుంది గీతం శ్రావయామి అన్నాడు అనుకోండి ఆయన చక్కగా ఆవిడ అక్కడ కూర్చుని ఓ కీర్తన పాడుతూ ఆవిడ కీర్తన పాడుతుంటే ఆయన అలా కూర్చుని అప్పటి వరకు పూజ చేసి ఉన్నాడు కదూ కంజదళాయతాక్షి కామాక్షి అని పాడుతోంది అనుకోండి ఆయన కళ్ళు మూసుకుని ఆ పాట వింటూ అప్పటి వరకు పూజ చేసి 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 ఆర్ద్రతతో ఉన్నాడేమో ఆ అమ్మవారు కుంజరగమని అంటే కామాక్షి శుక్రవార మంటపంలో అమ్మవారు నడిచి వెడుతుంటే కాళ్ళకి పెట్టుకున్న గజ్జల చప్పుడు ఇక్కడ వింటూ మురిసిపోతాడు ఇప్పుడు కళావతి ఆవిడకు ఒక పాట వచ్చు పాడింది ఆవిడికి వీణ వాయించడం వచ్చు ఇవాళ పాట పాడింది రేపు వాద్యం ఘోషయామి కాసేపు వీణ వాయిస్తుంది ఆయన పూజలో పక్కనే అనుగమిస్తుంది అనుగమించి ఆయనకి ఏం కావాలో ఆయన అడగక్కర్లేదు అలా అందిస్తుంది ఇద్దరూ కలిసి తరించిపోతారు అందుకు చిటికిన వేలు పట్టుకుని నడిచారు ఇద్దరు అది జీవితంలో ఒక్కరోజు అలా అనుభవించింది లేదనుకోండి ఏమి దాంపత్యమని అలా దాంపత్యాన్ని అసలు ఒక్కరోజు అలా కూర్చుని పూజ చెయ్యలేదు అలా ఆయన అడగలేదు ఆవిడ ఇవ్వలేదు ఎందుకు ఇంకా అది దానిలో ఏమి సంతోషం ఉంది అసలు కాబట్టి కళావతి సావిదుషి ఆమె మంచి ఆలోచన చెప్తుంది పక్షపాత బుద్ధి లేదు మా వాళ్ళు మీ వాళ్ళు అన్న బుద్ధితో ఉండదు మంచి బుద్ధితో ఆలోచిస్తుంది ఇవి చేస్తే మా ఆయన కీర్తి నిలబడుతుంది ఆయన వృద్ధిలోకి వస్తారు ఆయన ఆయువు నిలబడుతుంది కాబట్టి నేను ఆయనకి ఈ సలహా చెప్పాలి మంచి ఆలోచనలు చెప్తుంది సావిదుషి సతతం మంజుభాషిణి ఆమె ఏది మాట్లాడినా కర్కశంగా ఉండదు పరమ మృదువుగా చిరునవ్వులు నవ్వుతూ చక్కగా మాట్లాడుతుంది అందుకే అసలు ఒక ఇంటి లక్ష్మిది ఏ కారణం చేత నిలబడుతుందో తెలుసా నేను చెప్పట్లేదు ఈ మాట మహాభారతంలో చెప్పిన మాట చెప్తున్నా లక్ష్మీదేవి ఏ ఇంట స్థిర నివాసం ఉంటుంది అంటే ఏ భార్య భర్త కీచులు అడుకోరో అస్తమానం నింద చేసుకోరో ఆయనకేం తెలుసండి మా పుట్టింట్లో బోల్డ్ అన్ని పూజలు కానీ ఆయనకేం తెలుసు నన్ను చూసి నేను మా అత్తారింటికి వచ్చిన తర్వాత నమస్కారం పెట్టాలని నేర్చుకున్నారు అందనుకోండి ఎందుకు ఆ పూజలన్నీ ఈశ్వర స్వరూపుడైన భర్తను నింద చేసేదానికి లక్ష్మీదేవి పూజ చేసి బయటికి వచ్చి భార్యని నింద చేశాడనుకోండి ఎందుకు ఆ పూజ నీ ఇంటి లక్ష్మి ఆవిడ ఆవిడ సంతోషపడడం దానికి నువ్వు చేసిన లక్ష్మీ పూజ ఎవరికి పనికి వస్తుంది వాళ్ళిద్దరూ ఉల్లాసంగా ఉన్నారనుకోండి సంతోషంగా ఉన్నారనుకోండి అంతకు మించిన లక్ష్మి ఇంకొకటి లేదు అందుకే విశ్వనాథ సత్యనారాయణ గారి వేయి పడగ నవల్లో ఒక మరచెంబును అడ్డుపెట్టి దాంపత్యాన్ని చూపించారు ఎంత ఉన్నది అని కాదు ఆ ఉన్న రోజులు సంతోషం ఆ లేని రోజులు మధురమైనటువంటి అనుభూతి ఆ లేని రోజులు కూడా దాంపత్యంలో మధురమైన చిగురుటాకులు అవి ఇప్పుడు పండిపోయి పచ్చగా అయిపోయి రాలిపోయాయి ఇప్పుడు పెద్ద వటవృక్షమై నిలబడ్డారు ఇద్దరు ఆ చెట్టు కింద ఎందరో బాటసారులు సేద తీరుతున్నారు కానీ వాళ్ళలా వృద్ధిలోకి రావడానికి కారణం వాళ్ళిద్దరి మధ్య ఉన్న అన్యోన్యత ఆ సంతోషం ఆ ప్రేమ ఒకరి మీద ఒకరికి ఉన్నటువంటి ఆ నిండుతనం దాని చేత లక్ష్మీదేవి నిలబడుతుంది తప్ప అసలు భార్యాభర్తలు ఇద్దరు అస్తమానం దెబ్బలాడుకునే చోట లక్ష్మీదేవి నిలబడదు కాబట్టి మంజుభాషిణి ఒక్కొక్కసారి తిరస్కరించవలసి రావచ్చు ఇది కుదరదు చెయ్యలేను అని చెప్పవలసి రావచ్చు ఇది చెయ్యకండి అని చెప్పవలసి రావచ్చు కానీ అది చెప్పడంలో ఒక అందం ఉంటుంది అది ఆ సరళంగా మాట్లాడినటువంటి తీరు ఆకర్షిస్తుంది మీరు ఏదో ఒక విషయం చెప్పాలనుకున్నారనుకోండి అయ్యా మీరు చెప్పిన ప్రవచనం విని నాకు లక్ష్మీ కటాక్షం గురించి ఒక్క ఆలోచన వచ్చింది మీతో పంచుకోవచ్చా అని అడిగారనుకోండి అయ్యో ఏమిటి చెప్పండి అంటాను మీరు చెప్పిన కన్నా ఇలా కూడా చెప్పచ్చు అనిపించింది అన్నారనుకోండి నేను ఇప్పుడు పనిలో ఉన్నాను మీరు తర్వాత మాట్లాడతారు కానీ అంటారు మాట్లాడడంలో తేడా మాట చేత దగ్గరికి చేరాలా మాట చేత దూరంగా పోవాలా అన్నది నిర్ణయింపబడుతుంది అందుకే ఆ మాట కూడా ఏమిటి అంటే లక్ష్మి నీకు కటాక్షం ఎందుకు వచ్చింది ఒకరికి దగ్గరయ్యావంటే మాట తీరు ఒకరికి దూరంగా పోయావంటే మాట తీరు కాబట్టి మంజువాదిని ఆ మాట మాట్లాడడంలో ఆ మంజులంగా మాట్లాడడం అనేటటువంటి లక్షణం ప్రత్యేకించి గృహిణికి ఎందుకు చెప్పారు అంటే
హాటు పోటు షాక్ అబ్జార్బర్లు కార్లకే ఎందుకండి అంటే అదే రహదారి మీద ఎడుతుంది గోతుల్లో పడుతుంది కాబట్టి ఇంట్లో తెల్లవారి లేస్తే ఎన్ని విషయాలో చక్కబెట్టేది ఎవరు అంటే ఇల్లాలు అందుకని ఆమెకి సహనము చాలా ఎక్కువ అవసరం అవుతుందని అంత ఇబ్బందిలో కూడా అలా మాట్లాడగలగడం ఆవిడ గొప్పతనం మంజుభాషిణి ఆవిడ పేరు చెప్తే ఆమెని కన్న తల్లిదండ్రులు ఆమె అత్తగారు మామగారు కూడా మురిసిపోతారట అందుకే అటువంటి ఆవిడ్ని ఎంచుకుంది తప్ప ఎన్ని లక్ష బిల్వార్చనలు చేసింది ఎన్ని బంగారు పువ్వులు చేయించింది లేకపోతే ఇతరత్రా పనులు ఏం చేసింది ఇవేవీ లక్ష్మీదేవి చూడలేదు అని మీరు గుర్తుపెట్టుకోవాలి చరుమతి వృత్తాంతం చదివితే అంటే లక్ష్మీ కటాక్షమునకు హేతువేది అంటే ఎవరు ఇంటి లక్ష్మియో అక్కడ ప్రారంభం ఇప్పుడు ఆవిడ వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్పింది వరలక్ష్మీ వ్రతం ఇలా చెయ్యమ్మా అని చెప్తే చారుమతి ఏం చేయాలి భర్తను లోపలికి పిలిచి ఆండోయ్ రాత్రి లక్ష్మీదేవి కల్లోకి వచ్చింది మన ఇంటికి వస్తానంటోంది వ్రతం చేయమని చెప్పింది ఈ సంబారాలు పట్టండి ఎవరన్నా అడిగితే చెప్పకండి ఎందుకోనూ ఏదో పనుంది మా ఆవిడ ఏదో చేసుకుంటుంటని చెప్పి తెచ్చిసేయండి అందరికీ తెలిసిపోతే వాళ్ళకు కూడా లక్ష్మీ కటాక్షం వస్తుంది అనుకోండి అంది అనుకోండి ఆవిడ చారుమతి కాదు మహాస్వార్థపరురాలు మీరు చారుమతి వృత్తాంతం వరలక్ష్మీ వ్రతం కథ చదివినప్పుడు మీకు ఒకటి కనిపిస్తుంది చారుమతికి లక్ష్మీదేవి కనపడి చెప్తే చారుమతి చేసిందా చారుమతి ఇతర ఇల్లాళ్లతో కలిసి చేసిందా అందరితో కలిసి చేసింది ప్రదక్షిణం అందరికీ ఆమె ఆభరణాలు అంటే తనకే ఉండాలన్న లక్షణమా అందరికీ ఉండాలన్న లక్షణమా ఆ సద్బుద్ధి మొదటి లక్ష్మి అది ప్రసాదము ఈ ప్రసాదమునకు హేతువు పాత్రత ఈ పాత్రతగా చెప్పడమే వరలక్ష్మీ వ్రతం యొక్క కథ అంతేగాని కథ గడగడగడగడగడ చదివేసి ఎంత నగ చేయించాం ఎన్ని తులాలు తెచ్చాం దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తే లక్ష్మీ కటాక్షం ఉంటుంది అని నేను చెప్పడం సాహసమేమో కాబట్టి పాత్రత నిలబడము అంటే అసలు ఆ బుద్ధి కలగడం ఆ బుద్ధి ఆవిడ అనుగ్రహంతో కలగాలి ఆవిడ అనుగ్రహం కలగాలంటే ఒక్క నమస్కారం చాలు ఆవిడికి పెడితే ఆవిడ అనుగ్రహాన్ని ఇస్తుంది ఇప్పుడు ఆ పాత్రత కలిగితే ఆవిడ వర్షిస్తుంది ఈ ప్రసాద బుద్ధి పోయిందనుకోండి ఇన్ని అనుభవిస్తూ ఒక రోజున ఇవన్నీ నేను సంపాదించినవే భగవంతుడన్న వాడి స్థానం పోయింది అక్కడ ఆవిడ అనుగ్రహం ఇంత పైకి ఎత్తింది అని అనలేకపోయాడు అనలేకపోతే ఆవిడ ఏం చేస్తుందంటే నువ్వే సంపాదించావు కదూ ఏది నీ ప్రయత్నమే చేయి వస్తుందేమో అంటుంది ఇప్పుడు సిరిదా వచ్చిన వచ్చురు సలళితముగ నారికేళ సలిలము భంగిం సిరిదా పోయిన పోవును కరివెంగిన వెలగ పండు కరణిని సుమతి అప్పుడు బుద్ధి చెప్తుంది ఇదే విషయాన్ని పురాణంలో భూతద్దంలో పెట్టి జరిగిన కథని చూపిస్తారు మీకు అందుకే చూడండి దేవేంద్రుడు అంతకన్నా లక్ష్మీ కటాక్షం ఉన్నవాడిని ఇంకోటిని చెప్పరు అంత లక్ష్మీ కటాక్షం ఉన్నటువంటి దేవేంద్రుడు ఒకనకొకప్పుడు ఐరావతం మీద వెళ్ళిపోతున్నాడు వెళ్ళిపోతున్నప్పుడు దుర్వాసో మహర్షి ఎదురుగుండా వచ్చారు మహానుభావుడైన గొప్ప ఉపాసకుడు తెల్లవారి లేస్తే భగవంతుణ్ణి అర్చించగలిగినవాడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రుడైనవాడు ఆయన ఒక పుష్పహారాన్ని తీసుకొచ్చి దేవేంద్రుడికి ఇచ్చాడు ఇది భగవన్ నిర్మాల్యం ఈశ్వరుడి మెడలో వేసుకున్నటువంటి హారం ఈ హారం తీసుకో ప్రసాదం అని ఇచ్చాడు ఆయనకి భగవతి ఇచ్చింది ఆ హారాన్ని ఇంద్రుడికి ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే అది ఇంద్రుడు తీసుకుని కళ్ళకద్దుకొని ఒకసారి తల మీద పెట్టుకుని పక్కన పెడితే ఆ అనుగ్రహం ఆయన ఎందు ప్రవేశించి ఆ ప్రసాద బుద్ధి చేత ఆయన బాగా నిలబడితే దేవతలు రక్షింపబడితే లోకాలు రక్షింపబడతాయని దుర్వాసో మహర్షి ఆలోచన సద్బుద్ధితో ఇచ్చాడు ఇదే సత్యనారాయణ వ్రత కథ ప్రసాదము అనుగ్రహము అనుగ్రహం అక్కర్లేదండి భర్త దొరకలేదు అనుగ్రహం కావాలంది ప్రసాదం పుచ్చుకుంది భర్త కనబడ్డాడు ప్రసాదము అన్న మాటకు అర్థం ఏమిటంటే కేవలం అది ఇందులో ఏలక్కాయలు ఎక్కువేశారా శనగపిండి ఎక్కువేశారా పూర్వం తిరుపతి ప్రసాదంలో ఉన్న జీడిపప్పులు ఇప్పుడు ఉండట్లేదండి దానికోసం ఆ తిరుపతి వెళ్ళావు జీడిపప్పుల కోసం ఏలక్కాయల కోసం దాంట్లో ఉన్న తూకం కోసం అందులో ఇన్నిపటికీ బెల్లం ముక్కలు ఉన్నాయి దానికోసం ఆ తిరుపతి వెళ్ళేది అది ప్రసాదం అది ఈశ్వరానుగ్రహం అంతేకాని దాని మీద వ్యాసాలు రాయడానికి దాని మీద శల్య శోధనలు చేయడానికి కాదు అది కాబట్టి ఇప్పుడు అది అనుగ్రహం లోపలికి పుచ్చుకున్నావు అది ఆరవ వంతు మనస్సుగా మారుతుంది ఆ మనస్సులోంచి దరిద్రాన్ని పోగొట్టుకోవడానికి పరిష్కారం కూడా లోపల నుంచి ఆలోచనగా వస్తుంది ఈశ్వర ప్రసాదం తింటే అందులోంచి ఆలోచన వస్తుంది ఆ ఆలోచనే సమస్యని పరిష్కారం చేస్తుంది మళ్ళీ శాంతి పొందావు
ఇప్పుడు దుర్వాసో మహర్షి ఇంద్రుడికి ప్రసాదం ఇచ్చాడు, భగవంతుడి మెడలో వేసిన హారం ఇచ్చాడు. ఇప్పుడు ఆ హారం వేసుకున్నాడు, మెడలో వేశారు, ఉంచుకోవాలి లేదా చేతికి ఇచ్చారు, తీసుకుని కళ్ళకి ఎద్దుకుని వాసన చూసి తల మీద పెట్టుకుని పక్కన పెట్టాలి, ఎవరు తొక్కని స్థానంలో దాన్ని ఉంచాలి. ఇంద్రుడేం చేశాడు, అహంకారం, నేను మహేంద్రుణ్ణి, నేను ఇంతటి ఐశ్వర్యవంతుణ్ణి, అందున ఐరావతం మీద పెడుతున్నాడు. ఐరావతం మీద పెడుతున్నప్పుడు ఇటువంటి ఏనుగు ఇంకొకడికి లేడు, దీని మీద పెడుతున్నాడంటే ఇంద్రుడే పెడుతున్నాడని గుర్తు. అటువంటి నాకు ఓ పూలదండోటి పట్టుకొచ్చి ఇచ్చాడు, అది కూడా వాడిపోయింది, ఎందుకని భగవంతుడు మెళ్ళలోంచి తీసి తెచ్చినటువంటి మాల, ఈ మాల పెద్ద విషయం ఏముంది అని తీసి ఆ ఏనుగు కుంభస్థలం మీద పడేశాడు. ఇప్పటికీ మనం చూడటల్లా దేవాలయంలో భగవంతుడి మెడలో హారం తీసి వచ్చిన వాళ్ళకి ఇస్తే వాళ్ళు తీసుకెళ్లి కారుకు కట్టుకుంటారు. ఇంద్రుడు ఏనుగు మీద బారేయడానికి ఎక్కొచ్చిన కారుకి భగవంతుడి మెడలో ఉన్న హారం కట్టుకున్న వాడికి ఏమిటి తేడా? ఒకటే. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఆ ఏనుక్కేం తెలుస్తుంది? ప్రసాదం ఏనుక్కి తెలియదుగా, అది తొండం పెట్టి లాగింది దండని, అది పూలహారం, అది తినదది, కాబట్టి అదేం చేసింది, దానిది చాంచల్య బుద్ధి, అది కింద బారేసి కాలుతో తొక్కింది. చూశాడు దుర్వాసో మహర్షి, ప్రసాద తిరస్కారం చేశావు, నేను తెచ్చినది ఏమిటో నీకు అర్థం కాలేదు, ఏ ప్రసాదాన్ని తిరస్కరించావో దాని ఫలితం నీకు లక్ష్మీ కటాక్షం ఉండకూడదు, భ్రంశమైపోవాలన్నాడు, లక్ష్మి సముద్రమునందు కలిసిపోవుగాక అన్నాడు. అంతే, ఇంద్రుడి యొక్క లక్ష్మి అంతా వెళ్ళిపోయింది. ఇంద్రుడి లక్ష్మి వెళ్ళిపోయింది అనడానికి గుర్తులు చెప్పాడు ఇంద్రుడు వచ్చి గురువుగారి దగ్గర. ఆయన ఏం చెప్పాడంటే, మొదటి మాట ఏం చెప్పాడంటే, దేవతలయందు ఉత్సాహము నశించిపోయింది అన్నాడు. ఇది మీరు బాగా పట్టుకోవాలి. లక్ష్మీ కటాక్షం అంటే మీరు ఇలా పూజ చేయండి, ఈ పువ్వు వేయండి, మీకు 10,000 రూపాయలు రేపు పొద్దున్న వచ్చేస్తాయి, ఇలాంటి తేలిక ప్రసంగాలు, చవకబార ప్రసంగాలు నా వల్ల కాదు, నేను యథార్థమే చెప్పగలనంతే. ఇప్పుడు సముద్రంలో లక్ష్మి వెళ్ళిపోతే ఇంద్రుడు ఏం చెప్పాడంటే, ఉత్సాహం పోయింది దేవతల్లో అన్నాడు. అసలు ఐశ్వర్యములకన్నిటికీ కూడా ప్రధానంగా ఆలంబనం ఎక్కడుంటుంది అంటే ఐశ్వర్య ఉత్సాహంలో ఉంటుంది. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది, ఒకసారి కష్టం వస్తుంది, ఒకసారి సుఖం వస్తుంది, కానీ ప్రయత్నమునందు ఊంచుకుని నిలబడగలిగిన వాడెవరో వాడు మాత్రం జీవితంలో విజయాన్ని సాధిస్తాడు. అందుకే మీరు చూడండి, ఎప్పుడూ కూడా భగవంతుడి దగ్గరికి వెళ్ళి శ్రీ సూక్తం చెప్పినప్పుడు పూర్తి చేసేటప్పుడు ఒక మాట చెప్తారు, సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీర్లక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా అని చెప్తారు. ఆరుగురు లక్ష్ముల్ని చెప్పింది వేదం. ఈ ఆరుగురిగా ఉన్నటువంటి ఆదిలక్ష్మి నన్ను అనుగ్రహించుగాక. ఏవి ఆరు రూపాలు? నే చెప్పినవి కావు, శ్రీ సూక్తం వేద ప్రోక్తం, వేదం చెప్పిన లక్ష్ములు. అవి మొట్టమొదటిది సిద్ధలక్ష్మి, మోక్షలక్ష్మి, జయలక్ష్మి, సరస్వతి, శ్రీర్లక్ష్మి, వరలక్ష్మీశ్చ ప్రసన్న మమ సర్వదా, నా యందు ఎప్పుడూ అనుగ్రహమును కటాక్షించుగాక. లక్ష్మి యొక్క ఈ ఆరు రూపములు. ఇందులో చిట్ట చివర చెప్పబడిన లక్ష్మి వరలక్ష్మి. మీరు ఎందుకు ఈ క్రమాన్ని వాడింది వేదం? ఇలాగే ఎందుకు చెప్పాలి శ్రీ సూక్తంలో ఈ లక్ష్ముల యొక్క స్థానాల్ని మార్చి చెప్పకూడదా? కాదు, ఇందులో పూల దండ గుదిగుచ్చినట్టు అంతర్లీనమైన రహస్యం ఒకటి ఉంది. సిద్ధలక్ష్మి ఒక కార్యం సిద్ధించిందండి అంటాడు. అమ్మయ్యా, మొత్తానికి సిద్ధించిందండి అంటాడు. అందుకే విఘ్నేశ్వరుడు భార్యల్లో సిద్ధి బుద్ధి. సిద్ధించింది అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? నేను అనుకున్నటువంటి కార్యం పూర్తయిపోయింది. నేను అనుకున్న కార్యానికి మొట్టమొదటి రూపం ఏమిటి? సంకల్పం కదా. ఇప్పుడు నేను ఇక్కడ ప్రవచనం చెయ్యాలి అనుకున్నాను. ఈ ప్రవచనం చెయ్యాలి అని నేను ఇక్కడికి బయలుదేరి వచ్చినప్పుడు మొట్టమొదట దానికి అంకురం ఏమిటి అంటే ఒక సంకల్పం. ఈ సంకల్పం చెయ్యడానికి వచ్చినప్పుడు అసలు లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి నీకు అర్హత ఉందా? ప్రతిబంధకాన్ని తట్టుకున్న ఉత్సాహం ఉంటే కదా నువ్వు నిలబడ్డానికి అర్హుడివి. లే, నీకే లేని ఎలా పంచిపెడతావు? ఓ పరీక్ష ఉంటుంది. ఏమిటా పరీక్ష? ఒంటి నిండా ముక్కులోకి, చెవుల్లోకి, కళ్ళల్లోకి కూడా దీపపు పురుగులు వెళ్ళచ్చు. ప్రతిబంధకం దాటగలవా? దాటి మనసు నిలబెట్టగలవా? అమ్మో నేను చెప్పలేనండి అన్నావు అనుకోండి, అన్నీ బాగుంటే చెప్తావా?
ఈ ఉత్సాహం లేని వాడికి నువ్వు ఎలా చెప్తావు లక్ష్మీ కటాక్షం గురించి? కాదు, అవన్నీ ఉన్నా నాకు ఆవిడ గురించి చెప్పేటప్పుడు జ్ఞాపకానికి రావు. నాకు ఆవిడ గురించే మనసు నిలబడుతుంది. ఏమి ఉండనివ్వండి, ఎన్ని ఖర్చునివ్వండి, నాకు ఆ చెప్పుకోవడం సంతోషం. రెండు గంటలు చెప్పవలసిందే, నేను వెళ్ళను వెనక్కి అన్నాననుకోండి, ఆవిడ అనుగ్రహిస్తుంది, చెప్పు చెప్పిస్తానంటుంది అని పక్కన కూర్చుని చెప్పిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఉద్ధాన పతనాలు అంటే ఒక సంకల్పం మొదలై సంకల్పానికి ఆటు పోటు వస్తాయి. ఒకటి కలిసి వస్తుంది, ఒకటి ప్రతిబంధకం వస్తుంది. ఈ రెండిటి మధ్యలో నలుగుడు పడకుండా నేను సాధించి తీరుతానని తిరుగులేనటువంటి సంకల్పంతో నిలబడగలవా? ఆ నిలబడగలిగితే సంకల్పం పూర్తయిపోతుంది. ఒక రెండు గంటల తర్వాత లేచి నిలబడి నమస్కారం చేసి, అమ్మా ఇన్ని కరిచాయా అయినా తెలియలేదా, అమ్మా ఎంత అనుగ్రహించావమ్మా, బతికున్నంతకాలం ఇలాగే చెప్పించు, ఒకనాడు తేలు కరిచినా తెలియకుండా జపం చేసుకునే స్థితి అని అనగలిగితే సంతోషంగా, అప్పుడు నేను లక్ష్మీ కటాక్షం గురించి చెప్పడానికి అర్హత కలిగిన వాడు. మంగళాశాసన పరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాజ కాంతాజ కమితార్థ ప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.